నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఛత్తీస్గఢ్ మనకు జరిగినటువంటి హోమ్ థియేటర్ బ్లాస్ట్ ఈ కథ చాలా హృదయ విచారకంగా ఉంది. సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఈ హోమ్ థియేటర్ బ్లాస్ట్ స్టోరీ యాక్చువల్గా కబీర్ ధామ్ అని ఛత్తీస్గఢ్లో ఒక మ్యారేజ్లో గిఫ్ట్లని లెక్కిస్తూ ఉంటే సడన్గా బ్లాస్ట్ జరిగింది. యాక్చువల్గా ఏంటంటే అంతకుముందు లైక్ వెళ్తే మనం ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు ఒక అమ్మాయిని. ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక లవర్ ఉన్నాడు. వాడు ఈ పెళ్ళి ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు వాడికి. దాంతో వాడు ఏం చేశాడంటే ఒక హోమ్ థియేటర్ గిఫ్ట్ ఇచ్చాడు. ఆ హోమ్ థియేటర్లో ముందే పేలుడు పదార్థాన్ని ఫిక్స్ చేసి ఇచ్చాడు. దాంతో వీళ్ళు తెలియక అది ఓపెన్ చేసినప్పుడు ఈ అబ్బాయి చనిపోయాడు, పెళ్లి కొడుకు చనిపోయాడు, వాళ్ళ అన్న చనిపోయాడు, 1.5 ఇయర్ బాబుతో సహా ఇంకొక 4 తీవ్రంగా గాయపడ్డారు. ఇది బేసిక్ సంఘటన. అంటే ఇది ఒక రకంగా నేషనల్ న్యూస్లు అయింది. ఉన్మాదం టైపే సార్. ఎందుకయిందంటే నిజానికి పెళ్లి కొడుకుది ఏం తప్పు ఉంది, అబ్బాయికి ఏం తెలియదు, తను ఫిక్స్ చేశారు, పెళ్లి చేసుకున్నారు. సో ఈ అమ్మాయి తను వద్దనుకొని తనని ఈ లవర్ని వద్దనుకొని తనని పెళ్లి చేసుకుంది. సో హీ కుమార్ అనే అబ్బాయిని. ఈడు సర్జు అనేవాడు లవర్ పేరు సర్జు. ఈ సర్జు అనేవాడికి వీళ్ళని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మొత్తం చంపేద్దామని డిసైడ్ అయ్యారు. అంటే మామూలుగా మనకి కరుడు కట్టిన నేరస్తులు మాత్రమే చేసే పని ఇది. మామూలు కుర్రవాడు వాడు సర్జు అనేవాడు, వాడు చేయడం అంటే షాకింగ్గా ఉందన్నమాట. యాక్చువల్ మనం ఇట్లాంటివన్నీ చూసాం సార్. ఆ నవీన్ హచ్చలో ఏమైనా అనుకున్నావా హరిహరని? వీళ్ళే చేస్తున్నారు ఇట్లాంటి. అంటే మామూలుగా ఏంటంటే ఆ మధ్య నేను ఒక ఫిల్మ్ స్క్రిప్ట్ కోసం రీసెర్చ్ చేస్తే ఒక సంవత్సరం ఒక నెలకి ఇండియాలో ఒక నెల ఒక మొత్తం లెక్కలు చూస్తే ఎవ్రీ ఇయర్ 35,000 మర్డర్స్ జరుగుతున్నాయి ఇండియాలో, హత్యలు. అందులో మెజారిటీ అంటే 99% ఎవరు చేస్తున్నారంటే ఆర్డినరీ పీపుల్లే. ఆర్డినరీ పీపుల్లే ఎక్కువ వైలెన్స్ చేస్తున్నారండి. అది కూడా చిన్న చిన్న పనికిమాలిన కారణాలకి. పెద్ద కారణాలు కూడా ఇప్పుడు ఇది కూడా పనికిమాలిన కారణమే. వాడికి వాడి గర్ల్ ఫ్రెండ్ ఇంకొకటి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే చంపేయడమేనా అది? సో ఇది ఎక్కువైపోయినాయి అన్నమాట. అండ్ ఆ చంపడం కూడా సార్ మరి చాలా క్రూరంగా ఏదో పెద్ద, ఐ మీన్, బాగా ప్రొఫెషనల్ కిల్లర్స్ ప్రొఫెషనల్ కిల్లర్స్ తక్కువ చంపుతున్నారు, తక్కువ చంపుతున్నారు ఇంకా. ఎందుకంటే ప్రొఫెషనల్ కిల్లర్స్ అనేవాళ్ళు డబ్బు తీసుకొని ఏదో హత్య చేయమంటే చేసి పెడుతున్నారు. వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నారు తప్ప వాళ్ళ పర్సనల్ గ్రడ్జ్ ఉండదు. వాళ్ళు ఏంటంటే డబ్బులు తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా టార్గెట్ని చంపాలి కాబట్టి దానికోసం ఏది కావాలంటే అది చేస్తారు వాళ్ళు. వీళ్ళు పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని చిన్న కారణాల కోసమే హత్యలు చేసేయడం అనేది బాగా పెరిగింది. మా కామన్ పీపులే మోర్ క్రూయల్ దాన్ ప్రొఫెషనల్ కిల్లర్స్ అని చెప్పొచ్చు. వాళ్ళకన్నా ఒక మోటివ్ క్లారిటీ ఉంది, డబ్బులు తీసుకుని వాడు చంపుతున్నాడు. వీళ్ళకి జస్ట్ చిన్న చిన్న కారణాలకి అప్పు తిరిగి ఇవ్వలేదని చంపేసిన సందర్భాలు ఉన్నాయి. తనకంటే పొడువుగా ఉన్నాడని అన్నం చంపేసిన తమ్ముడు చూశాను నేను. జస్ట్ పొడువుగా ఉన్నాడు వీడని జలసీతో తనకంటే ఎక్కువ మార్కులు వచ్చిన తోటి విద్యార్థిని చంపేసిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత తనకిష్టం లేని పెళ్లి చేస్తున్నారని పెళ్లి కొడుకుని చంపించిన అమ్మాయిలు ఉన్నారు. మన తెలంగాణలో చూశాను, ఆంధ్రాలో ఉన్నారు. సో అమ్మాయిలు కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా హత్యలు చేసేస్తున్నారు సులభంగా. అంటే దీనికి కారణం ఏంటంటే టెక్నాలజీ ఇది పెరగడం ఒక పక్క, రెండోది హత్యలు జరిగిన తర్వాత దొరికిపోతున్నారు. ఇవాళ దొరికిపోకుండా ఉండే సమస్య లేదు, ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయింది. అందుకని పోలీసుల పని సులభమైంది అనమాట. దొరికిపోతారు కానీ దొరికిపోయినాక వీళ్ళకి శిక్షలు పడట్లేదు. కన్విక్షన్ రేట్ 1% కూడా లేదు, 0%. ఎలా అంటే ఆ దొరికినోడి తర్వాత వాడి స్టోరీని మంచిగా వదులుతున్నారు జనాల్లో, పాపులర్ అవుతున్నాడు. ఆ స్టోరీ వల్ల వాళ్ళు పాపులర్, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ. వీడు పాపులర్ అవడం వల్ల కూడా దీని నుంచి ఇన్స్పిరేషన్ వస్తుంది. అదే కదా అంటే కొత్త ఐడియాస్ వస్తున్నాయి ఎలా చేయాలి ఏంటి. రెండోది ఇవాళ మనం చూసాం కదా హరిహర, నెట్లో చూసి, యూట్యూబ్లో చూసి, సినిమాల్లో చూసి నేర్చుకున్నాను అనేసి. ఢిల్లీని మరీ దారుణం సార్. వాడు ముక్కలు ముక్కలు కోసి బ్లీడింగ్ అవ్వకుండా ఏదో పౌడర్ చల్లి అవును ముక్కలు కట్టడం, అది అది ఎలా? ఇవన్నీ ఏంటంటే ఇంతకుముందు ఓన్లీ హార్డ్ కోర్ క్రిమినల్స్కి మాత్రమే అందుబాటులో ఉండే టెక్నాలజీ ఇవాళ ఇంటర్నెట్ వచ్చినాక
ఈజీగా సెటిల్ చేసేయచ్చు. మేబీ ఏఐ అనే వస్తుంది ఇప్పుడు, ఇంకా టెక్నాలజీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెటల్లో కూడా బాగా వాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక ఇంకా ఇప్పటికైతే దాంట్లో చాట్ జీపీటీలు అయితే రిస్ట్రిక్షన్ పెట్టారు, ఇట్లాంటివి అడిగితే అది చెప్పదు అనమాట. హౌ టు కిల్ ఎ మ్యాన్ అంటే చెప్పదు అది. ఇప్పుడైతే అడుగుతున్నారా సార్? అది కూడా అడుగుతారు కదా. మరి దారుణం. వీళ్ళు కూడా ఎలా ఉన్నారంటే హౌ టు కిల్ ఎ మ్యాన్, హౌ టు కిల్ ఎ మ్యాన్, లేకపోతే హౌ టు కిల్ మై సెల్ఫ్ ఇన్ ఎ బెటర్ పే, అవి అలుగు అడుగుతారు. సో అట్లాంటిది అది కూడా ఇప్పుడు యాప్స్ వచ్చేసాయి. అందుకని ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా ఏఐని బ్యాన్ చేశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని. ఎందుకంటే దాని దుష్పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకోకుండా దాన్ని వదిలితే ఈ హంతకులకి ఇంకా బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. అది అది ఈవెన్ ఇమేజెస్తో కూడా చేసి చూపిస్తుంది. ఇప్పుడైతే వీడియోస్ కూడా వస్తాయి. హౌ టు కిల్ ఎ మ్యాన్ అంటే మనం డీటెయిల్గా చెప్పామనుకో, ఐ నీడ్ టు కిల్ ఏ బాయ్ సో సో అండ్ సో, ఐ వాంట్ టు పుట్ ఏ బాంబ్ ఇన్ ద హోమ్ థియేటర్, హోమ్ థియేటర్ అని ఉంది కదా, ఎట్లా పెట్టాలి అన్ని చెప్పింది అనుకో మనకి క్లియర్గా. ఇక్కడ పెడితే రాదు, ఇక్కడ పెట్టొచ్చు అన్ని. అవును, అవి ఎక్కడెక్కడ దొరుకుతాయి కూడా చెప్తుంది. సో ఇంత టెక్నాలజీ వచ్చేసిన తర్వాత ఈజీ అయిపోయింది అనమాట, మనుషులను చంపడం అనేది చాలా సులభం అయిపోయింది. రెండవది కేసులు వాటి మీద, ఎందుకంటే పోలీసులు సరిపోరు ఎంక్వైరీలకి. రెండోది ఇట్లాంటి దాంట్లో పోలీసులకు కూడా శ్రద్ధ తక్కువ ఉంటుంది. వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళకి పర్సనల్గా ఏమన్నా డబ్బులు వస్తాయి అనుకుంటే ఎక్కువ థెఫ్ట్ అట్టాటి కేసుల్లో వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, వాళ్ళకి కూడా కమిషన్ వస్తుంది. దీంట్లో ఏమి రాదనమాట. సో అందుకని పైగా చనిపోయే ఎవరైతే నిందితులో వాళ్ళే డబ్బులు ఇస్తారు వాళ్ళకి. ఎఫ్ఐఆర్లు వీక్ చేయండి, సాక్షుల్ని దొంగ సాక్షులు పెట్టండి, ఇవన్నీ వీళ్ళే ఇస్తారు కాబట్టి ఎక్కువ భాగం హంతకులకు శిక్షలు పడట్లేదు. ఇది అందరికీ అర్థమవుతుంది కదా. ఇవాళ ఇన్ఫర్మేషన్ యుగంలో వాడు కూడా కొట్టి చూస్తాడు కదా, హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ పోలీస్ బీయింగ్ అరెస్టెడ్ ఇవన్నీ కొట్టారనుకో, అరెస్ట్ కాకుండా తప్పించుకోవడం ఎలా, అరెస్ట్ అయితే ఎన్ని కేసుల్లో ఎలా పడచ్చు శిక్షలు, ఇవన్నీ రీసెర్చ్ చేస్తున్నారు. ఇంతకుముందు కొంతమంది దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ అనేది ఇవాళ అందుబాటులోకి వచ్చేసింది. కాబట్టి రెండోది ఏంటంటే వాల్యూ సిస్టమ్స్లో కూడా చేంజ్ వస్తుందండి. మోడర్నిటీలోనే కాకుండా పాత వాల్యూ సిస్టమ్స్ పోయి, ఇంతకుముందు న్యాయము నీతి వీటి మీద ఎక్కువ స్ట్రెస్ ఉండేది, ఇవాళ న్యాయము నీతి లేదు. మన రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఏం చెప్పిస్తుంటారంటే నువ్వు స్వార్థంగా ఉండడమే కరెక్ట్, సెల్ఫిష్నెస్ ఈజ్ గ్రేట్ వాల్యూ అని చెప్పిస్తున్నారు. సెల్ఫిష్నెస్ అనేది ఫైనల్గా దీనికే దారితీస్తుంది. మన సెల్ఫిష్, మనకు మనం బాగుండడం కోసం ఎదుటివాడిని చంపినా పర్లేదు అనే థీరీ పెరిగే కొద్దీ ఇంకా హత్యలు పెరుగుతాయి అన్నమాట. క్రైమ్స్కి ఒక మొరాలిటీని క్రైమ్ నుంచి దూరం చేసేసారు. ఇంతకుముందు తప్పు చేస్తే ఇది కరెక్ట్ కాదని చెప్పే వాళ్ళు ఉండేది, ఇవాళ లేదు. తప్పు చేస్తే నువ్వే గ్రేట్, నువ్వు తోపురా అని మాట్లాడుతున్నారు. తప్పు చేసిన వాడే గ్రేట్ ఇవాళ. సో అంటే ఒక పక్క టెక్నాలజీ, రెండో పక్క ఫిలాసఫీ, ఈ రెండు వచ్చి మనుషుల్ని మోర్ క్రూయల్గా మార్చేసి అది దానికి రీసెంట్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మరి ఇంకా వీళ్ళ లైఫ్ ఏమై ఉండొచ్చు? ఇంకేం లేదు, ఇంకేం లేదు. ఇప్పుడు పెళ్లి కొడుకు చనిపోయాడు, అమ్మాయి లైఫ్, అమ్మాయి మళ్ళీ వీడిని పెళ్లి చేసుకున్నా కూడా ఆశ్చర్యం లేదు. అయినా గిఫ్ట్ అతనే తీసి చనిపోవడం, ఈ అమ్మాయి చనిపోకపోవడం చూస్తే నాకు ఇంకేదో అనిపిస్తుంది. అట్లా కాదు, వాళ్ళు విప్పినప్పుడు ఆ అమ్మాయి లేదు పక్కనంతే. అదే, ఆమె లేనప్పుడే వీడు ఎందుకు ఇప్పాలి? హోమ్ థియేటర్ వచ్చింది ఇద్దరికి కదా. అవన్నీ పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. అదే అంటున్నా, సరే చూసుకుంటూ పోతే నేను ఎట్లా మాట్లాడుకున్నాం కాబట్టి అర్థమవుతుంది. అది కూడా ఉండొచ్చు. ఏది ఇప్పుడు వాళ్ళిద్దరు కానీ ఆ అమ్మాయికి చంపాల్సిన అవసరం ఏముందో మనకి కథలో మొత్తం మనకి తెలియదు కదా. రేపు రోజు వాడిని పట్టుకుతాంతే సేమ్ మనకి హారిక నిహారిక బయటకు వచ్చినట్టు ఇది కూడా వస్తుంది. చెప్పలే ఉండొచ్చు కూడా. ఎందుకంటే సార్ ఇద్దరు కలిపి ఒక హోమ్ థియేటర్ వచ్చింది, గిఫ్ట్ వచ్చింది, క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఆమె లేనప్పుడు వీడి హడావిడి హడావిడిగా తీసుకొస్తాడా, అట్లా ఏముంటుంది అంటే తెలియదు మనకి. ఏం జరిగింది అనేది కరెక్ట్గా మనకి హోల్ స్టోరీ లేకుండా మనం జడ్జిమెంట్ ఇవ్వలేము. ఏదేమైనా ఆ అమ్మాయిది కలిసి చేసిందా అనేది పోలీసులు చెప్పట్లేదు. పోలీసులు వచ్చి అతనే చేశాడని చెప్తున్నారు. సో మనకి ఇక్కడ కూడా నిహారిక ఏం చేయలేదని తప్పించారు, హరిహరే మొత్తం చేశారు పోలీసులు. ఏదైనా జరగచ్చు, అట్లా ఉంటుంది. వెర్షన్ కూడా కరెక్ట్ కావచ్చు, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేనప్పుడు. అదే కదా సార్, నేను మీరు తప్ప కరెక్ట్ అని కూడా నేను చెప్పలేను, ఎందుకంటే నా దగ్గర ఇన్ఫర్మేషన్. సో నాకు తెలిసింది వాళ్ళు చెప్పిన వెర్షన్. కాబట్టి మనం ఇక్కడ అనుకోండి, మనం వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించాం, మనం పంపించి తెచ్చుకుంటాం ఇన్ఫర్మేషన్. అక్కడంటే తెలియదు ఛత్తీస్గఢ్ కాబట్టి. మామూలుగా వాళ్ళు చెప్పిన వెర్షన్ ఒక రకం, వీడు తన గర్ల్ ఫ్రెండ్ వేరే వాడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక అది ఇచ్చాడని.
మేబీ ఇద్దరిని చంపడానికి కూడా వీడు ఇచ్చిండొచ్చు, ఆ సందర్భం యాక్సిడెంట్లే కూడా లేకుండా పోవచ్చు, మీరు అన్నట్టు కావాలని కూడా అమ్మాయి అవాయిడ్ చేసిండొచ్చు, తెలీదు. ఏదేమైనా ఆ అమ్మాయి రోల్ ఉంటే ఖచ్చితంగా దొరుకుతుంది కరెక్ట్గా పోలీసు. అమ్మాయి అవాయిడ్ చేసిందని కూడా అనుకోలేను నేను, ఎందుకంటే అమ్మాయి అవాయిడ్ చేస్తే వీనే చంపాలనుకుంటారు కానీ చుట్టాలందరినీ చంపాలనుకోరు కదా. అది కూడా నిజమైందండి, యాక్సిడెంటల్లీ అయ్యి ఉండొచ్చు మేబీ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.